హలో అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట ఇడ్లీ పిండితో పొంగడాలు ఎప్పుడన్నా ఇడ్లీ మీకు తినటం బోర్ కొట్టేస్తే ఇలా చాలా సింపుల్గా ఇడ్లీ పిండితో పొంగడాలు వేసుకోవచ్చు ఈ ఇడ్లీ పిండితో పొంగడాలు నేను ఎలా వేస్తానో చూపిస్తాను మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి దీనికి కావాల్సినవి కూడా పెద్దగా ఏమీ ఉండవు ఒక ఇడ్లీ పిండి మనకి వేసుకోవటానికి పల్లీల చట్నీ ఉంటే చాలు ఇడ్లీ పిండిలో మనం ఆల్రెడీ ఉప్పు వేసి కలిపేసి ఉంచుకుంటాం కదా ఉప్పు వేసుకోకపోతే ఉప్పు వేసుకొని రుచికి సరిపడా అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి జీలకర్ర కూడా వేయకుండా వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే పిండి మరీ గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం వాటర్ వేసి కలుపుకోండి ఈ పిండి మనకి చిక్కగానే కావాలి ఈ దోశలు మందంగానే ఉంటాయి కాబట్టి స్టవ్ వెలిగించి అట్ల పేనాం పెట్టి ఆయిల్ రాసుకోండి పేనానికి పేనాం వేడెక్కిన తర్వాత ఇలా గరెట్తో పిండి వేసి కొంచెం సమానంగా చేయండి అలాగని పలచగా ఏమీ అనొద్దు మందంగానే ఉండాలి దోశ ఈ దోశలు మా మేనత్త వేస్తుంది చాలా బాగా వేస్తుంది ఎర్రగా కాలి భలే బాగుండేవి ఇప్పుడు పిండి వేసేసాం కదా చుట్టూ ఆయిల్ వేసుకోండి దోశ చుట్టూ కూడా అంత ఎర్రగా కాలటానికి తను ఒక చిట్కా చెప్పింది అదేంటంటే స్టవ్ సిమ్లో పెట్టేస్తుంది దోశ వేసి అలా వదిలేస్తుంది అప్పుడు అది కరెక్ట్గా సమానంగా అంత ఒకేలాగా ఎర్రగా ఇలా కాలుతుంది మీరు చేయవలసింది కూడా అదే దోశ వేసిన తర్వాత మాత్రం స్టవ్ సిమ్లో పెట్టేసేయండి పూర్తిగా ఇలా ఒకవైపు ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపు కూడా తిరగేసుకొని రెండో వైపు కూడా ఎర్రగా అయిన తర్వాత పొంగడాలు తీసేసుకోండి మిగతా పిండికి కూడా మళ్ళీ అలాగే ప్యానా ఆయిల్ రాసుకొని మళ్ళీ పిండి అలాగే వేసుకొని మందంగానే వేసుకోండి చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్ మాత్రం సిమ్ లో పెట్టుకోండి అదే గుర్తుంచుకోండి లేకపోతే ఇడ్లీ పిండితో దోశ కూడా సరిగా రాదు మీకు ఎన్ని కావాలంటే అన్నీ అలాగే వేసుకోండి నేను ఇడ్లీ పిండిలో ఇంకా ఏమైనా కలపలేదు దీనిలో మీరు కావాలంటే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ లాంటివి కావాలంటే వేసుకోండి కానీ ఈ పొంగడాలు ఇలాగే బాగుంటాయి ఇంట్లో ఎప్పుడైనా ఎవరూ లేనప్పుడు ఒక్కళ్ళమే ఉన్నప్పుడు వంట చేసుకోవటానికి కూడా బోర్ కొడుతూ ఉంటుంది అలాంటప్పుడు కూడా ఇడ్లీ పిండి ఉంటే కనుక ఇలా దోశ వేసుకొని తినేసేయొచ్చు లేదా ఇడ్లీ బోర్ కొట్టినా కూడా తినేసేయచ్చు ఇలా వేసుకొని చాలా టేస్టీగా అంతే ఎంతో టేస్టీగా ఇడ్లీ పిండితో పొంగడాలు రెడీ అయిపోయాయి ఈ పొంగడాలు పల్లీల చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ చాలా బాగుంటాయి లేదా కారపొడితో అయినా తినేసేయచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపు మరో మంచి వంటతో కలుతాం బై బాయ్